Hello, Namaste. Welcome to Dr. Raos Dental YouTube channel. Dr. O. Nageswarrao garu, gata 20 samvatsaralaga Gandhi Usmani Hospital lo tana sevalu andincharu. Alage 38 samvatsaralaga Amirpet loni Dr. Raos Dental Clinic lo tana sevalu andistunnaru. Alage Dr. O. Nageswarrao garu YouTube channel start cheyadam gala mukhya karanam samanya prajalu kuda danta parignanam gurinchi teliyajeyadam kosam. Ippudu manam Dr. garu adigi marinni vishayalu telusukundam. Namaskaram Dr. garu. Namaste andi. కొంతమంది పళ్ళు పైకి బాగా క్లీన్ గా ఉన్నా నోటి దుర్వాసన వస్తుంటుంది. దానికి గల కారణం ఏంటో మా వ్యూయర్స్ కి తెలియజేయగలరు. నమస్తే అండి. చాలా మంది ఈ పళ్ళు చాలా తెల్లగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ పైభాగాన్ని క్లీన్ చేస్తూ ఉంటారు. ఈ పైభాగాన్ని క్లీన్ చేస్తే ఈ పైభాగం అంతా క్లీన్ గా ఉంటది అన్నమాట. ఇప్పుడు ఈ లోన భాగం ఉంది కదా, ఈ లోన భాగం ఎదర పళ్ళు, ఈ లోన భాగం పై పళ్ళు, ఈ ఎదర ఈ భాగం, ఈ భాగాలని వాళ్ళు ఏ విధంగా బ్రష్ చేయాలో తెలియక వాళ్ళు ఏంటంటే అక్కడ బ్రష్ చేయరన్నమాట. అందుకని ఇప్పుడు ఎంత మీరు పైన బాగా తెల్లగా కనిపించినా లోన మాత్రం సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే ఈ డెఫినెట్గా అక్కడ పాచి పెరిగిపోయి ఉండటం అనేది జరుగుతుంది. కొంతమంది ఏంటంటే ఆ పరిస్థితుల్లో కొంతమందికి నోటి దుర్వాసన రావటం అని జరుగుతుంది. కొంతమంది క్లీన్ చేయించుకున్నాం, కొంత ఇప్పుడు కొంతమందికి మా అన్నం తిన్నా కానీ ఎసిడిటీ అంటే అది సరిగ్గా జీర్ణం కాకపోవటం వల్ల, లేకపోతే కొన్ని ఆహార పదార్థాలు ఇప్పుడు వెల్లుల్లి అట్లాగే కొన్ని ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల నోట్లోంచి దుర్వాసన రావటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా ఈ ఎసిడిటీ వల్ల కూడా మనం మాట్లాడినప్పుడు ఆ నోరు అంటే ఈ జీర్ణకోశంలోంచి ఈ మనకు తేనుపులు వస్తూ ఉంటాయి. ఆ తేనుపులు ఏంటంటే పులిసిపోయిన ఎయిర్ అన్నమాట. ఆ గాలి, ఆ పులిసిపోయిన గాలి ఏంటంటే వాసన రావటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి అన్నింటిని మీరు గమనించి తప్పనిసరిగా ఒకసారి డాక్టర్ని కలిసి అసలు ఎందుకు మీకు దుర్వాసన వస్తుంది, అసలు దుర్వాసనని ఏ విధంగా తెలుసుకోవాలి, మన నోటి నుంచి దుర్వాసన వస్తుందంటే మనం ఇట్లా పెట్టి హా అంటే మనకి ఈ మన నోట్లోని గాలి ఈ చేతికి తగిలి ఈ చేతి నుంచి మళ్ళా మన ముక్కుకి రావటంతో మనకు నోట్ల నుంచి దుర్వాసన వస్తుందా లేదా అనే విషయాన్ని మనం గమనించవచ్చు. ఆ విషయాన్ని ఒకవేళ గమనించినట్లయితే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళన్నీ క్లీన్ చేయించుకుని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీకేమైనా సమస్యలు ఉంటే కింద కమెంట్ బాక్స్లో తెలియజేయగలరు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్.